हेलो फ्रेंड्स, वेलकम टू शंकर एडवेंचर्स। फ्रेंड्स, ई रोजु थाईलैंड कैपिटल सिटी अयिनटुवंटि बैंकॉक चाला दग्गरलो उन्नटुवंटि चचांग साव अने ओक प्रोविंस लो प्रपंचंलोने मूडु अतिपेद्द వినాయక దేవాలయాలు ఉన్నాయి. సో లార్డ్ గణేష టెంపుల్స్ అన్నవి ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్స్. జనరల్గా లార్డ్ గణేష అంటే అందరికీ తెలిసిందంటే హిందూ దేవుడు అని. ఇండియాలోనే ఎక్కువగా లార్డ్ గణేష్ని పూజిస్తారు అని, లార్డ్ గణేష్ యొక్క పూజలు అనేవి ఇండియాలోనే ఎక్కువ జరుగుతాయి అని మనకు తెలుసు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాలు అన్నవి ఇండియాలో లేవు గణేషుకు సంబంధించినవి. సో ఇవి బ్యాంకాంగ్లో ఉన్నటువంటి చచాంగ్ సౌ ప్రావిన్స్లో ఉన్నటువంటి దేవాలయాలు ఈ మూడు. ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ మూడు దేవాలయాల గురించి అండ్ ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద మూడు దేవాలయాలు ఒక్కొక్కటి ఏ రకంగా పెద్దది అన్నది కూడా ఈ యొక్క విగ్రహాల యొక్క స్పెషాలిటీ అన్నది ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో గైస్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తు ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, చచాంగ్ సౌలో ఉన్నటువంటి మూడు గణేష్ దేవాలయాలు ఉన్నటువంటి ప్రదేశాలు వచ్చేసి వాట్ సమన్ రతనారం అండ్ వాట్ ప్రోంగ్ అఖట్ అండ్ మూడోది వచ్చేసి ద క్లాంగ్ కుయోన్ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్. ఈ మూడు ప్లేసెస్ అన్నవి చచాంగ్ సౌ ప్రావిన్స్లో ఉన్నటువంటి గణేష్ దేవాలయాలు. సో ఈ మూడు దేవాలయాలలో ఉన్నటువంటి ఒక కామన్ థింగ్ ఏంటంటే ఇక్కడ లార్డ్ గణేషే కాబట్టి గణేషునికి మూషికరాజు ఎప్పుడు కూడా వెంట ఉంటాడు, అంటే ఎలుకరాజు. సో ఈ ఎలుకరాజు చెవులో భక్తులు ఒక చెవు మూసి ఇంకొక చెవులో భక్తులు తమ కోరికల్ని చెప్పుకుంటారంట. ఆ విధంగా చెప్పుకోవడం ద్వారా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని అక్కడ థాయిలాండ్ భక్తుల యొక్క నమ్మకం. సో ఒక చెవి మూసి ఇంకో చెవిలో చెప్పడం ద్వారా వాళ్ళు చెప్పినటువంటి కోరికలు అన్నవి ఇంకో చెవుల నుంచి బయటికి పోకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఒక చెవిని మూసి ఇంకొక చెవిలో ఆ తాయి భక్తులు తమ కోరికల్ని మూషికరాజుకు చెప్పుకుంటారంట. సో మూషికరాజు అంటే ఎలుకరాజు ఆ కోరికల్ని తీసుకెళ్ళి గణేషుడికి ట్రాన్స్ఫర్ చేస్తాడు అన్నది అక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకం. సో ఈ నమ్మకం అన్నది మూడు టెంపుల్స్లో కామన్గా ఉన్నటువంటి ఒక విషయం. ఫ్రెండ్స్, చచాంగ్ సౌలో ఉన్నటువంటి ఈ మూడు దేవాలయాలలో ఫస్ట్ మనము వాట్ సమన్ రతనారం అనే దేవాలయం గురించి మాట్లాడదాం. అంటే వాట్ సమన్ రతనారం ప్లేస్లో ఉన్నటువంటి లార్డ్ గణేష దేవాలయం గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి లార్డ్ గణేషుడు వంపు తిరిగి ఉంటాడు, అంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి గణేష అనమాట. సో దీని ఏమంటారంటే లార్డ్ రిక్లైనింగ్ గణేష అంటారు. అంటే వరల్డ్ లార్జెస్ట్ లార్డ్ రిక్లైనింగ్ గణేష అంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి గణేషుడు అని. దీని యొక్క పొడవు వచ్చేసి 22 మీటర్లు అండ్ అలాగే దీని యొక్క ఎత్తు వచ్చేసి 16 మీటర్లు. ఇంత హైట్లో ఉన్నటువంటి లార్డ్ గణేష, రిక్లైనింగ్ లార్డ్ గణేష్ అనేది ప్రపంచంలో మొట్టమొదటిది ఇదే అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క వాట్ సమ్మన్ రతనారం టెంపుల్లో మనం చూసినట్లయితే ఇక్కడ లార్డ్ గణేషతో పాటు ఇంకా కొంతమంది దేవతామూర్తులను అయితే ఇక్కడ చూడవచ్చు మనం. అందులో ఎస్పెషల్లీ బ్రహ్మ అండ్ అలాగే ఇంద్రుడు అండ్ చైనీస్ దేవత అయినటువంటి మెర్సి అండ్ కొన్ని నాగ సర్పాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వీటి గురించి కూడా మనము స్టోరీలో ముందు ముందు చెప్పుకుంటూ వెళ్దాం. ఫ్రెండ్స్, వాట్ సమన్ రతనారంలో ఉన్నటువంటి లార్డ్ గణేష టెంపుల్లో మనము వేరే దేవతామూర్తులను కూడా ఇక్కడ చూడవచ్చు అని చెప్పాము కదా. అందులో గ్వానియన్ ఎస్పెషల్లీ గాడెస్ ఆఫ్ చైనా అంటే గాడెస్ ఆఫ్ మెర్సీ అంటాం, చైనా దేవత అంటారు. ఈ చైనా దేవత ఎవరైతే ఉన్నారో ఈ చైనా దేవత గురించి మన భారతీయ పురాణాల్లో ఈ చైనా దేవత గురించి అయితే ఉంది. ఏంటంటే ఈ చైనా దేవతకు 1000 చేతులు ఉండేవి అని, ఏదైనా ఆపద వచ్చినప్పుడు 1000 చేతులతో ఒకేసారి 1000 మందిని కాపాడేది అని మన భారతీయ హిందూ పురాణాలలో అయితే మనము చదువుకున్నాము. సో అలాంటి ఒక మెర్సీ అంటే గాడెస్ ఆఫ్ మెర్సీ చైనా దేవతని మనము ఈ యొక్క వాట్ సమన్ రతనారం లార్డ్ గణేష టెంపుల్లో అయితే చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మెర్సీ గాడెస్ ఆఫ్ మెర్సీ చైనా దేవత ఎవరైతే ఉన్నారో ఆ చైనా దేవతకు 1000 చేతులు ఉంటాయని చెప్పుకున్నాం. అయితే మనకి ఇక్కడ కనిపించేటటువంటి మెర్సీ దేవతకి 2 చేతులు అయితే వాళ్ళు చూపించారు. ఈ రెండిట్లో ఒక చేతిలో చిన్న పిల్లవాడిని పట్టుకున్నట్లు మనకైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ బ్రహ్మ కూడా ఉన్నాడు. బ్రహ్మ ఎలా ఉన్నాడంటే 4 తలలు అండ్ 4 చేతులతో వైట్గా కనిపిస్తూ ఉంటాడు మనకు ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ. అండ్ అలాగే ఇక్కడ ఇంద్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రుడు ఎలా ఉన్నాడు అంటే 3 తలల ఏనుగు మీద కూర్చొని 3 తలల ఏనుగుని ఆపరేట్ చేసేవాడిగా, అంటే 3 తలల ఏనుగుని కంట్రోల్ చేసేవాడిగా మనకైతే ఇక్కడ ఉన్నటువంటి ఇంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. ఈ వాట్ సమన్ రతనారంలో లార్డ్ గణేష చుట్టుముట్టు మొత్తం 8 ఎలుకలు ఉంటాయి. ఈ 8 ఎలుకలు అన్నవి వేరే వేరే రంగులో ఉంటాయి, వివిధ రంగులో ఉంటాయి.
సో వాటి చెవులలోనే అక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళ యొక్క కోరికల్ని చెప్పుకుంటారు అనేది మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గోల్డెన్ రాక్ కూడా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే బర్మా దేశానికి మోస్ట్ సాక్రిడ్ అయినటువంటి క్యాకిషియో పగోడా అని ఉంటుంది. అంటే మన దేశంలో కాశీ ఎంత పుణ్యక్షేత్రమో బర్మా దేశంలో కూడా వాళ్ళకి పగోడ అంటే అంత పుణ్యక్షేత్రం. ఆ షేపుని పోలి ఉంటున్నటువంటిదే ఈ యొక్క గోల్డెన్ రాక్ అన్నమాట. సో దీనికి చుట్టుపక్కలనే రెండు నాగ సర్పాలు ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క పగోడ అన్నది బుద్ధుని విగ్రహం ఉంటుంది, అంటే బుద్ధ దేవాలయం. సో బుద్ధుడు బోధి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉన్నప్పుడు బోధి చెట్టు కింద తపస్సు చేసిన బుద్ధునికి కాపలాగా నాగపాములు ఉండేయంట. అందుకే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధ దేవాలయంకి చుట్టుపక్కల నాగపాములని ఉంచాలనే ఉద్దేశంతో రెండు నాగ సర్పాలను అయితే అద్భుతంగా నిర్మించారు వీళ్ళు. సో ఇది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మూడు దేవాలయాల్లో రెండవ ప్లేస్ వచ్చేసి మనకి వాట్ ప్రోంగ్ అకాట్. ఇక్కడ కూడా లార్డ్ గణేష దేవాలయం ఉంది, దానితో పాటు ఇక్కడ కూడా ఒక బుద్ధుని దేవాలయం అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లార్డ్ గణేష 49 meters హై ఉండి 19 meters వైడ్ ఉంటున్నాడు. అంటే ఇక్కడ పింక్ కలర్లో లార్డ్ గణేష కూర్చుని ఉన్నట్లు మనకి కనిపిస్తాడు. ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద లార్జ్ సీటెడ్ గణేశుడు అన్నమాట. అంటే కూర్చొని ఉన్నటువంటి అతిపెద్ద గణేశుడు. సో ఈ ప్లేస్ వచ్చేసి బ్యాంకాక్ నుంచి 80 kilometers దూరంలో ఉంటుంది. సో ఇక్కడ ప్రాజం సోమాచాయ్ బుద్ధేశ్వర అనే ఒక బుద్ధుని దేవాలయం కూడా ఇక్కడ లార్డ్ గణేష్తో పాటు వీలైతే థాయ్ ప్రజలు నిర్మించుకున్నారు. అండ్ అలాగే 1995లో ఇక్కడ ఒక గోల్డెన్ చేపలను అయితే వీళ్ళు నిర్మించారు. ఈ గోల్డెన్ చేపలు అన్నది బుద్ధ దేవాలయానికి అయితే వీళ్ళు నిర్మించుకున్నారు. దీని యొక్క లోపల ఇంటీరియర్ డిజైన్ మొత్తం కూడా మన ఇండియాలో ఉన్నటువంటి తాజ్ మహల్ నుంచి వీళ్ళైతే తీసుకొని అక్కడ లోపల అయితే నిర్మాణం అనేది సేమ్ తాజ్ మహల్ లోపల ఏ విధంగా అయితే నిర్మాణం ఉంటుందో తెల్లని పాలరాయితో అలాంటి నిర్మాణాన్ని వాళ్ళైతే అక్కడ నిర్మించుకున్నారు. సో ఇది వాట్ ప్రోంగ్ అకాట్ యొక్క లార్డ్ గణేష్ యొక్క హిస్టరీ అన్నమాట. సో ఇది కూడా చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మనకు అక్కడ.
ఫ్రెండ్స్, మన లార్డ్ గణేష దేవాలయాల్లో లాస్ట్ వన్ మూడవది క్లాంగ్ కుయోన్ లార్డ్ గణేష ఇంటర్నేషనల్ పార్క్. సో ఇక్కడ ఉన్నటువంటి లార్డ్ గణేషుడు బ్రాంజ్తో తయారు చేయబడిండు. అంటే బ్రాంజు విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇదే ప్రపంచంలో అతిపెద్ద స్టాండింగ్ లార్డ్ గణేష్, అంటే నిలబడి ఉన్నటువంటి లార్డ్ గణేషుడు. దీని యొక్క హైట్ వచ్చేసి 30 మీటర్స్. సో ఇక్కడ క్లాంగ్ అంటే చెరువు లేదా నది అని, కుయోంగ్ అంటే డ్యామ్ అని, అంటే రివర్ మీద డ్యామ్ అని, అంటే నది మీద డ్యామ్ అని దాని యొక్క అర్థం. సో క్లాంగ్ కుయోన్ అంటే నది మీద డ్యామ్ నిర్మించారని. దాని పక్కలనే వెలిసినటువంటి లార్డ్ గణేష దేవాలయం కాబట్టి దీనికి క్లాంగ్ కుయోన్ అని నామకరణం అయితే చేశారు. ఈ దేవాలయం పక్కనే మనకు బ్యాంగ్ పోకాంగ్ అనే రివర్ అన్నది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇది బ్యాంకాంగ్ నుంచి 95 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ యొక్క క్లాంగ్ కుయోన్ లార్డ్ గణేష ఇంటర్నేషనల్ పార్క్ అయితే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి, అంటే నిలబడి ఉన్నటువంటి లార్డ్ గణేష పెద్ద టెంపుల్ అని మనకైతే తెలుస్తుంది. థాయిలో ఉన్నటువంటి హిందూ టెంపుల్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే, మనము జనరల్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము కుంకుమ పసుపు వాడతాం, కానీ థాయ్ టెంపుల్లో మాత్రం గోల్డ్ కలర్లో ఉన్నటువంటి స్టిక్కర్ వాడతారు. సో మీరు అక్కడ వీడియోలో చూడవచ్చు, గోల్డ్ కలర్లో ఉన్నటువంటి స్టిక్కర్స్ని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దేవునికి స్టిక్ చేస్తూ ఉన్నారు. సో గైస్, ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.